ఆ లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజే కనుమ పండుగ. కనుమ పండుగ వెనుక ఉన్న ఈ చిన్న పురాణ కథను ఎవరైతే వింటారో వారి జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. అత్యంత మహాపుణ్యం వస్తుంది. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. మరి కనుమ పండుగ రోజు తప్పక వినవలసిన ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కనుమ పండుగ రోజు పశువులను పూజించటం వెనుక ఉన్న ఆ కథ ఏంటో తెలుసుకుందాం. కైలాసంలో ఆ మహాశివుడు ప్రశాంత వదనంతో కూర్చొని నందీశ్వరుణ్ణి పిలిచి ఇలా అంటాడు. చూడు నందీశ్వర, నీకు మానవుల జీవన విధానం గురించి ఒక బాధ్యతను అప్పగించాలి అనుకుంటున్నాను. ఈ బాధ్యతను నీ మీద నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను. ఆ బాధ్యతను నీవు నెరవేర్చి నీ వంతు సహాయం లోక కళ్యాణం కోసం చెయ్యాలి అంటాడు. దానికి నంది ఇలా అంటాడు, స్వామి, మీరే నా ప్రాణం. మీ ధ్యానంలోనే అన్ని సంధ్యల్లో జీవిస్తున్నాను. మీ అంతటి వారు మానవుల శ్రేయస్సు కోరి నా మీద బాధ్యతను అప్పగిస్తున్నాను నెరవేర్చు అంటే అది నా పుణ్యం. ఆ పనిని తప్పక చేస్తాను అంటాడు నంది. దానికి ఆ మహాశివుడు ఇలా అంటాడు, ఏం లేదు నందీశ్వర, మానవుల ఆరోగ్యం కోసం వారి దగ్గరకు వెళ్ళి నీవు ఈ విధంగా చెప్పిరా. నా మాట ప్రకారం వారు ఆచరించి ఉత్తమ జీవనాన్ని ఆధ్యాత్మిక జీవనాన్ని వారు గడుపుతారు అని ఇలా చెప్పమంటాడు. నందీశ్వర, నీవు తక్షణం భూలోకానికి వెళ్ళి వారితో ఇలా చెప్పు, మీరు ఈ రోజు నుండి రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, అలానే నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవాలి అని వారికి చెప్పి రమ్మన్నాడు. ఇక నందీశ్వరుడు ఆ మహాశివుడి దగ్గర సెలవు తీసుకొని భూలోక ప్రయాణం మొదలు పెడతాడు. అలా వస్తూ భూలోకంలోని అందాలు చూస్తూ ఆ మహాశివుణ్ణి ధ్యానిస్తూ ప్రయాణిస్తూ ఆ మహాశివుడు చెప్పింది సరిగ్గా గుర్తుకు రాక అయోమయంలో పడ్డాడు. ఇక భూలోకంలో మానవుల దగ్గరకు వచ్చి మహాశివుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా అయోమయంలో ఇలా చెప్తాడు, చూడండి మానవులారా, మీకోసం ఆ మహాశివుడు నాతో ఒక సందేశాన్ని పంపాడు. ఇది మీ జీవన విధానంలో చాలా ముఖ్యమైంది. దీన్ని పాటిస్తే మీకు ముక్తి లభిస్తుందని ఆ మహాశివుడు చెప్పినట్లు అంటాడు. దానికి మానవులు ఇలా అంటారు, నందీశ్వర, మీకు మా ప్రణామాలు. ఆ మహాశివుడు మా మేలు కోరి ఏ రహస్యాన్ని చెప్పమని మిమ్మల్ని పంపించారో తెలియజేయండి అని మహర్షులు ప్రశ్నించారు. దానికి నందీశ్వరుడు ఇలా అంటాడు, మహర్షులారా, ఈ రోజు నుండి మానవులు రోజు ఆహారం తీసుకోవాలి, అలానే నెలకు ఒకసారి నూనె పట్టించి స్నానం చెయ్యాలి అని వ్యతిరేకంగా అయోమయంలో చెప్తాడు. ఇక మానవులందరూ ఆ మహాశివుడే ఈ రహస్యాన్ని మానవులకు చెప్పాడని దీనిని ఈ రోజు నుండి తూచా తప్పక పాటించాలని వారందరూ చెప్పిన విధంగా ఆచరిస్తున్నారు. ఇక నందీశ్వరుడు తిరిగి కైలాసం వెళ్తాడు. ఇక ఆ మహాశివుడు నందీశ్వరుడికి అప్పగించిన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తించాడో తెలుసుకుందామని మానవులను దివ్య దృష్టితో చూశాడు. మానవులంతా తాను చెప్పినట్లు కాకుండా వ్యతిరేకంగా రోజు ఆహారం తీసుకుంటూ నెలకు ఒకసారి ఒంటికి నూనె పట్టించి తలస్నానం చేయటం గమనించాడు. దాంతో కోపం వచ్చిన ఆ మహాశివుడు నందీశ్వరుణ్ణి పిలిచి ఇలా అంటాడు, చూడు నందీశ్వర, నేను చెప్పిందేమిటి, నీవు చేసిందేమిటి? రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకు ఒకసారి ఆహారం తీసుకోవాలని చెప్తే నీవు వ్యతిరేకంగా వారికి చెప్పావు. మానవులు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. అంత ఆహారం లేకపోతే కరువు వస్తుంది. మానవులు ఎంతో ఇబ్బందులు పడతారు. కాబట్టి నీవు చేసిన అపరాధానికి ఇదే నా శాపమంటూ మానవులకు రోజూ తినే ఆహారం పండించేందుకు నువ్వు సహాయపడాలి. వారికి వ్యవసాయంలో నీవు సహాయం చేసి వారి ఆకలి నువ్వే తీర్చాలి అని శపించాడు. దానికి ఆ నందీశ్వరుడు అంగీకరించాడు. అప్పటి నుండి ఎద్దులు వ్యవసాయంలో రైతులకు సహాయపడుతూ వస్తున్నాయి. తద్వారా మానవుల ఆకలి తీరుతుంది. ఇలా మానవులకు సహాయపడుతున్న ఎద్దులను కనుమ రోజు సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి రైతులు పూజిస్తారు. ఈ కనుమ పండుగ రోజు ఎద్దులను రకరకాలుగా అలంకరించి వాటికి కావలసిన మేతను వేస్తారు. వాటి ఆరోగ్యం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదే పురాణాల్లో కనుమ పండుగ వెనుక ఉన్న కథ.
ఈ కథను కనుమ పండగ రోజు ఎవరైతే వింటారో చెప్తారు. వారి యొక్క 7 జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. 4 జన్మల మహాపుణ్యం వస్తుంది. వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు తప్పక వినవలసిన మరి యొక్క కథ గురించి తెలుసుకుందాం. ఈరోజు స్కంద పురాణంలోని ఈ పవిత్ర కథ గురించి తెలుసుకుంటే సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. స్కంద పురాణంలోని ఆ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం చంద్రవంశంలో నందుడు అనే రాజు ఉండేవాడు. అతనికి ధర్మగుప్తుడు అనే కుమారుడు కలిగాడు. అతను దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇక రాజు తన రాజ్యాన్నంతా ధర్మగుప్తుడికి అప్పగించి అడవికి వెళ్ళిపోయాడు. ధర్మగుప్తుడు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు. ప్రజలలో మంచి పేరు సంపాదించాడు. ఒకరోజు ధర్మగుప్తుడు స్వంత పనిమీద పరివారం లేకుండా అడవికి వెళ్ళాడు. బాగా చీకటి పడింది. చీకటి పడేసరికి అడవి మృగాలు తిరుగుతాయని ధర్మగుప్తుడు ఎంతో భయపడ్డాడు. ఇంతలో ఒక సింహం ధర్మగుప్తుణ్ణి చూసి వెంటపడింది. ఆ సింహం పరుగున రావటం చూసిన ధర్మగుప్తుడు కొంచెం దూరం పరిగెత్తి పక్కన ఒక చెట్టు ఉంటే ఎక్కాడు. తొందరపాటులో చెట్టు ఎక్కటం వల్ల చెట్టు మీద ఎలుకుబంటి ఉండటం గమనించలేదు. రాజు తాను ఎక్కిన చెట్టుపై ఎలుకుబంటి ఉండటం చూసి చాలా భయపడ్డాడు. ఇంతలో ఎలుకబంటి మానవ భాషలో ఇలా అంది, ఓ రాజా భయపడకు, నేను నిన్ను ఏమీ చెయ్యను. ఆ సింహం చెట్టు కిందే ఉంది. మీరు ఈ చెట్టు కొమ్మపై కాసేపు హాయిగా నిద్రపోండి, కాపలాగా నేను ఉంటాను అంది. ఎలుకుబంటి చెప్పినట్లు ధర్మగుప్తుడు నిద్రపోయాడు. ధర్మగుప్తుడు నిద్రించే సమయంలో కింద ఉన్న సింహం ఎలుకబంటితో ఇలా అంది, ఆ రాజును నాకు ఆహారంగా కిందకు పడవేయి అంది. దానికి ఎలుకుబంటి, నేను అతనికి అభయమిచ్చాను, అతనికి ద్రోహం తలపెడితే నేను బ్రతికి ఉండటం వ్యర్థం. అలా చేస్తే నా జన్మకు అర్థముండదు. అలా చేస్తే వచ్చే పాపం నన్ను జన్మజన్మలు వెంటాడుతుంది. అలా చేయటం కుదరదు అంటుంది. అంతలో రాజు నిద్రలేచాడు. ఆ తరువాత ఎలుకబంటి, రాజా నేను కూడా కాసేపు నిద్రిస్తాను, ఆ సింహాన్ని చూస్తూ కాపలాగా ఉండు అంటుంది. దానికి రాజు సరే అంటాడు. ఇక ఎలుకబంటి నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడు సింహం రాజుతో ఇలా అంటుంది, రాజా నీ పక్కన ఉన్న ఎలుకబంటిని నాకు ఆహారంగా పడవేయి అంటుంది. ఏమాత్రం ఆలోచించకుండా రాజు ఎలుకబంటిని కిందకు తోచాడు. కాని ఇంతలో నిద్ర మేల్కొని కిందకు పడకుండా చెట్టు కొమ్మను పట్టుకొని ఆధారంగా చేసుకొని మళ్లీ చెట్టు ఎక్కింది ఎలుకబంటి. చెట్టుపైకి వచ్చిన ఎలుకబంటి రాజుతో ఇలా అంటుంది, రాజా నీవు కృతజ్ఞుడివి, ఎన్నో జన్మలకు కాని మానవజన్మ రాదు అంటారు. అలాంటి మానవజన్మలో మంచి పనులు చేయకపోతే అలాంటి వారు కుంభీపాక రౌరవాది నరకాలు అనుభవిస్తారు. నీవు ఇలాంటి పాపం చేశావు కాబట్టి నీకు మతి భ్రమించి పిచ్చివాడివైపోతావు అని శపించింది. వీరి సంభాషణలకు విసుకు చెంది సింహం వెళ్ళిపోయింది. ఇక రాజు అడవిలో పిచ్చివాడై తిరుగుతుంటాడు. ఇంతలో అడవిలో తపస్సు చేసుకుంటున్న తండ్రి కంటికి నందుడు కనిపిస్తాడు. కొడుకు పరిస్థితి చూసి నందుడు దుఃఖించి జైమిని మహర్షి దగ్గరకు తీసుకుపోతాడు. ఆ మహర్షి జరిగింది తెలుసుకొని, నీ కుమారుడు మహాపాపం చేశాడు, ఆ పాపం ఇలా నీ కొడుకును పిచ్చివాడిగా చేసింది అంటాడు. వెంటనే నందుడు దీనికి పరిహారం చెప్పమని వేడుకుంటాడు. దానికి జైమిని మహర్షి ఇలా అంటాడు, ఇక్కడకు దగ్గర్లో స్వామి పుష్కరిణీ తీర్థం ఉంది, అక్కడకు నీ కుమారుణ్ణి తీసుకువెళ్ళి ఆ తీర్థాన్ని తాగించు, అంతటా అతని పాపాలన్నీ పోయి తిరిగి మంచివాడు అవుతాడు అంటాడు. అంతటా నందుడు అలా స్వామి పుష్కరిణీ తీర్థం దగ్గరకు తీసుకువెళ్ళి ఆ నీటిని తాగిస్తాడు. అంతటా అతని పాపాలన్నీ పోయి దివ్య తేజస్సుతో వెలిగిపోతాడు. అప్పుడు తిరిగి తన రాజ్యం చేరుకొని సుఖంగా పరిపాలిస్తాడు. ఆ స్వామివారి పుష్కరిణీ తీర్థమే నేడు తిరుమలలో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ స్వామి పుష్కరిణీ తీర్థము. అందులోని నీరు సమస్త పాపాలను పోగొడుతుంది. బ్రహ్మహత్య దోషం వల్ల కలిగిన పాపమైన ఈ తీర్థం పోగొడుతుందని స్కందపురాణంలో వివరించటం జరిగింది. ఈ పవిత్ర కథను ఈరోజు వినటం వల్ల సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.